అవసరం లేదు. నేను లెక్క చేయాల్సిన నాకు లేకుంటే నాకు ఆపోజిషను నువ్వు కాదు, నువ్వు మెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఈ రకంగా కంటిన్యూగా మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఎప్పుడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలా, ఏదో ఒకటి ఆలోచన చేసుకోమని అయితే మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఏం మాట్లాడుతున్నారా అనే విషయాన్ని కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక స్థాయి, ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే ఒక స్థాయి ఉండాల్సిందే కదా. ఆ స్థాయి ఉన్న వ్యక్తిగా కనీసం ఆ పదవిని చూసినా మేము గౌరవం ఇవ్వాలా. ఆ స్థాయి ఉన్న వ్యక్తిగా మీరు ఆలోచన చేసుకోవాలి, మనం దిగజారడం మంచిదా కాదా. కాబట్టి అక్కడ ఆలోచన చేసుకోండి, దయచేసి దిగజారొద్దండి. మీరు దిగజారితే మాకు చూసే వాళ్ళకి కూడా చాలా బాగలేదు. ఓకే, లక్ష మెజార్టీలు, 50,000 మెజార్టీలు ఎందుకు అవన్నీ మనం మాట్లాడాలి? మనకు లక్ష మెజార్టీ రావాలంటే ఎవరు? చంద్రబాబు నాయుడు లక్ష మెజార్టీ తానే చెప్పుకోరు, లక్ష మెజార్టీ వచ్చే వాళ్ళే చెప్పుకోరు ఇంతవరకు. అని లక్ష మెజార్టీలు వద్దాని అంటే ఒకసారి ఆలోచన చేయండి, అవతల వాళ్ళకి ఎన్నిపడాలి ఓట్లని. అదన్నా ఆలోచన, 99% అంటే వాచ్యం లక్ష మెజార్టీ ఇంకా ఎక్కువ రావలేదు. 240,000 ఓటింగ్ ఉన్న దగ్గర ఆ 1% అక్కడ పక్క ఓట్లు వేస్తే 99 నీకే ఎత్తారన్నప్పుడు నీకు ఎంత మెజార్టీ రావాలో క్యాలిక్యులేషన్స్. నువ్వు పాపం టిప్పర్ల మైలేజ్ అనుకుంటాను, మీరు ఏమైనా ఒక ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఇట్లాంటివన్నీ పద్ధతులు దయచేసి మానుకోండి. నిజంగా పార్టీ మీద అభిమానం ఉంటే పార్టీకి గట్టిగా పనిచేసి పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు పదవులోకి వస్తే రాష్ట్రానికి బాగుంటుందనేది మీరు నమ్ముతుంటే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ ఇట్లా తిక్కతిక్కగా క్యాడర్ని డిస్టర్బ్ చేసేసి ఊరికి ఏది పెడితే అది మాట్లాడేస్తే యూత్లో డిస్టర్బ్ అవుతాడు అనుకోవద్దండి. అన్నీ తెగించి నేను వచ్చిన, ఇవన్నీ పడతాయని ఆలోచన చేసుకునే నేను వచ్చిన. నువ్వు ఎన్ని మాట్లాడినా నాలో ఏది కూడా ఊడేది లేదు, కలిగేది లేదు చేసి మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. మరి దీంతో పాటు ఇప్పుడు స్టేట్మెంట్ రాగానే కొంతమంది పేలేకరండి, ఈగి ఉంటారు టకటకటకట పేలడానికి. వాళ్ళకు కూడా చెప్తున్నా, ఏమాత్రం ఫ్యూచర్ బాగుండాలి, 2024 చాలా బాగుండాలని కోరుకుంటున్నారేమో. రేపటి నుంచి మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ కానీ, ఈ హ్యాపీ న్యూ ఇయర్ అట్లే హ్యాపీగా జరగాలనుకుంటే ఫస్ట్ ఆపండి. మీరు స్టేట్మెంట్ తొగిలి స్టేట్మెంట్ ఇచ్చడం ఆపేసి పార్టీ మీద నిజంగా మీకు అభిమానం ఉంటే మీరు బయటకు వచ్చి మీ గ్రామాల్లో గట్టిగా పనిచేయండి. మీకు సమిత స్థానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పార్టీకి ఎవడు పనిచేసినా వాళ్ళ గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు కోసము పార్టీ కోసం పోరాటం చేయండి, వాళ్ళ కోసం కాదు. ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, లక్షల మందిని వేల మందిని నమ్ముకున్న వాళ్ళని టక్కన వదిలేసి 23 రోజుల్లో పోయిన వ్యక్తి రేపొద్దున మేము 20 మంది కోసమో, 12 మంది కోసం, 30 మంది కోసమో, మీకోసం కాన్స్టిట్యూన్సీలు అంతా తిప్పికొట్టి 30 మంది కోసం మీకోసం నిలబడతాడా లేదా అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నోరు దగ్గర పెట్టుకోండి. నాకున్న నోరు, టైము, కసి, కోపము అన్నీ తెలుగుదేశాన్ని గెలిపించడానికి ప్రయత్నం చేయండి. మీకు కూడా ఆ గౌరవం అనేది నా నుంచి కూడా 100కి 100 పాళ్ళు ఉంటుందని చెప్పి మిగతా వాళ్ళకు కూడా అందరికీ నేను తెలియజేస్తున్నా. కాబట్టి నెక్స్ట్ సంవత్సరం అందరికీ బాగుండాలా, ఆయనకి బాగుండాలా, ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన కూడా చాలా బాగుండాలా నెక్స్ట్ సంవత్సరం అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ బాగుండాలా. 2024 తెలుగుదేశం జెండా ధర్మవరంలో ఎగరబోతోంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగరబోతోంది. ఈరోజు ఎమ్మెల్యే పరిస్థితి కూడా ఎక్కడికి వచ్చిందంటే ఇడపోయి పొద్దున్నలేసి కోటలో కూర్చుండే ఎమ్మెల్యే ఈరోజు ఊళ్ళో తిప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి దాన్ని కూడా, ఎందుకంటే ఇవన్నీ పక్కన పెట్టేసి కోటలో కూర్చొని టైంపాస్ చేస్తాండే, గుడ్ మార్నింగ్ అని చెప్పి పొద్దున్నే 1-2 గంటల చెప్పి తిరిగి టైంపాస్ చేస్తాన్న వ్యక్తిని ఈరోజు గ్రామాల్లో తిరిగే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఆయన ఏ స్థాయికి దిగజారుతున్నాడంటే ఈరోజు మనకు ఇందుకూరులో రాజారెడ్డి అనే వ్యక్తిని పోయి బండ్లు పంపించి, బండ్లో పంపించి బెదిరించి నువ్వు పార్టీకి పనిచేయకూడదు, శ్రీరామ్ దగ్గరికి పోకూడదని బెదిరించే పరిస్థితికి ఈరోజు చాలామంది అతని సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని బెదిరియడము, స్టేషన్లకు వెళ్ళిపోయడము, పోలీసుల ద్వారా బెదిరియడము ఇంత స్థాయికి దిగజారుతున్నావు, ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు కూడా దిగజారడం మంచిది కాదు, నీకు కూడా నెక్స్ట్ ఇయర్ చాలా బాగుండాలి. కానీ నువ్వు దిగజారడం మంచిది కాదు, ఒక ఎలక్షన్లో తప్ప అన్నిటిలో బాగుంటాయి. ఎందుకంటే మీరు కూడా బాగా ప్రిపేర్డ్గా రిటైర్మెంట్కి ప్రిపేర్ అవుతున్నారు. రిటైర్మెంట్ మంచి గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు నీళ్ళ ముందర, అడాడో నీళ్ళ దగ్గర ముది ఉపలో కూడా మంచి భూములు కొనుక్కున్నాడు నీళ్ళ ముందర, డ్యామ్ ముందర. ఈ రకంగా నువ్వు కూడా మంచి రిటైర్మెంట్ ప్రిపేర్ అవుతున్నావు. రిటైర్మెంట్ ప్రిపేర్ కాండి, మీకు 2024 మంచి రిటైర్మెంట్ ఇస్తారు ప్రజలంతా కలిసి, దాన్ని పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. కాబట్టి దయచేసి